Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తు కోసం చంద్రబాబు క్రొత్త ఎత్తు, కమలం కరణిస్తుందా? 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో జాతీయ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కానీ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో టీడీపీ చిత్తుచిత్తుగా వైఎస్ జగన్ చేతిలో ఓటమి పాలు కావడంతో ఒక్కసారిగా చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అయింది. ఒక ప్రక్క రాష్ట్రంలో జగన్ భారీ మెజారిటీతో గెలవగా అదే స్థాయిలో కేంద్రంలో మోదీ కూడా విజయం సాధించారు. దీంతో చంద్రబాబు రాష్ట్రంలో జగన్ని ఢీకొనాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరమని మళ్ళీ బీజేపీతో కలవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ కమల దళం పెద్దలు అసలు చంద్రబాబుకి తలుపు తీసే ప్రసక్తే లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తర్వాత రాజకీయంగా ఎదుగుతున్న బలపడుతున్న పార్టీగా బీజేపీ మంచి దూకుడు మీద ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నగరం నడిబొడ్డులో బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీకి చెందిన పెద్దలు వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీకి దిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న విషయంపై పార్టీ నేతలతో జూమ్ యాప్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే నేతల జాబితాను తయారు చేయాలని హైదరాబాద్ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్లో టీడీపీ తరఫున యువనేతను నిలబెట్టాలని సదరు నేతలకు చంద్రబాబు ఆదేశం ఇచ్చారట. గతంలో టీడీపీ హయాంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారట. ఇదిలా ఉండగా జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే కేవలం 4 నుండి 5% ఓట్లు రావని, అదే బీజేపీతో కలిసి పోటీ చేస్తే 25 నుండి 30 డివిజన్లను గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు క్రింది స్థాయి నాయకులకు తెలిపారట. మరి టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో మొదలైంది. తెలంగాణలో రాణించాలని చూస్తున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీకి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ గనుక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గతాన్ని పక్కన పెట్టి బీజేపీ టీడీపీతో కలిసి పోటీకి దిగితే మాత్రం ఏపీలో కూడా రాజకీయ ముఖ చిత్రం మారడం గ్యారంటీ అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.